కుర్మా కావాల్సిన పదార్థాలు. చపాతీ కానీ పూరి కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు. బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోవాలి బంగాళదుంపలు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకు, కరేపాకు స్టవ్ వెలిగించి బాండి పొయ్యి మీద పెట్టుకోవాలి. నూనె 2 టీ స్పూన్లు వేసుకోవాలి. ఎండి మిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. చిన్నపాయ, ఆవాలు, ఉల్లిపాయలు, తాలింపులు, టమాటాలు, ఉప్పు, పసుపు. టమాటాలు ఏగేటప్పుడు వేస్తే బాగుంటుంది. మేరాకు, కరేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా టమాటాలు బాగా కలపాలి. ఆలుగడ్డలు, స్పూను, అల్లం పేస్ట్ బాగా వేగనియాలి. పుదీనాకు 2 రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్నాక కొంచెం కారం, కొంచెమే కారం, ఎక్కువ వేసుకోకూడదు. కలబెట్టుకోవాలి బాగా. మళ్ళీ ఇట్లా మగ్గనివ్వాలి నూనెలోనే. కొంచెం ధనియాల పొడి 1 స్పూను, బాగా కలుపుకున్నాక నీళ్ళు పోయాలి. తగినన్నే, ఎక్కువ పోసుకోకూడదు నీళ్ళు. ఇట్లా పోసుకొని బాగా ఉడకనియ్యాలి కాసేపు. బట్టలగాడలు బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక ఇట్లా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని బంగాళదుంపల కుర్మా